చేప పిల్లల పంపిణీ కార్యక్రమం నెక్స్ట్ మంత్ ఆగస్ట్ 5వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించడం జరుగుతుంది. అన్ని జిల్లాలలో మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, జిల్లాలో ఉన్నటువంటి ఆ గ్రామాలలో ఉన్నటువంటి జెడ్పీటీసీ, ఎంపీటీసీ సర్పంచులు, అధికారులు, సొసైటీ మెంబర్స్ కోవిడ్ కారణంగా ప్రతి దగ్గర కూడా 25 మంది కంటే మించి ఉండడానికి వీల్లేదు. దయచేసి ఇది ఫాలో కావాల్సిందిగా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. రెండవది శానిటైజర్ కానీ మాస్కులు కానీ ఇవన్నీ ఏర్పాట్లు చేస్తున్నాం. అయితే ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా, ఎందుకంటే మత్స్యకారులు మీరందరూ చూశారు తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి మానస పుత్రిక నీకు ఫిష్ ఎయిడ్ కానివ్వండి, సేమ్ టైం షీప్ కానివ్వండి, మిల్క్ ఎనిమల్, ఇవన్నీ ఏంటంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి గారు డిజైన్ చేసినటువంటి కార్యక్రమం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మత్స్యకారులు ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే ఈ సంవత్సరం కూడా 81 కోట్ల చేప పిల్లల్ని పంపిణీ చేయాలి, దాంతోపాటు 5 కోట్ల రొయ్యలు కూడా పంపిణీ చేయాలన్నటువంటి విధంగా ప్లానింగ్ మేము చేసుకోవడం జరిగింది. దయచేసి ఇది అందరూ కూడా 5వ తేదీ నుంచి పాల్గొనాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రెండవది, మీకు డీ వార్మింగ్ కానివ్వండి, వ్యాక్సిన్ కానివ్వండి, అంటే జీవాలకు ఏ ఇబ్బందులు లేకుండా మరి ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకోవడం, దాంతోపాటు 1962 కూడా ఈరోజు మనం ఏవైతే ఏర్పాటు చేసినామో అంబులెన్స్ వెహికల్స్ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. తప్పకుండా ఆ సర్వీసెస్ ని రైతులందరూ ఉపయోగించుకుంటున్నారు. రెండవది, సీజనల్ ఏదైతే వర్షాలు బాగా వచ్చినాయి కాబట్టి ఈ డీమామింగ్ కానివ్వండి, వ్యాక్సిన్ కానివ్వండి, ఏ ఆటంకాలు ఇబ్బందులు లేకుండా మరి బ్రహ్మాండంగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇది ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశం. దీంతో పాటు హైదరాబాద్ సిటీలో 150, అంటే మున్సిపల్ డివిజన్లు 150 ఉన్నాయి కాబట్టి డివిజన్ ఒకటి ఫిష్ అవుట్లెట్లు మరి త్వరలోనే ప్రారంభించబోతున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దాంట్లో కూడా 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ వెహికల్ మీరు కూడా చూశారు, ఒకవైపునేమో లైవ్ ఫిష్ అమ్మొచ్చు, సాయంత్రం అయితే ఫ్రై ఫిష్ కూడా అమ్మడానికి ఆ ప్రొవిజన్స్ ఇస్తాం. దాన్ని కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నాం. బెనిఫిషరీ కూడా ఒక 4 ఫ్యామిలీస్కు కలిపి, 4 కానీ 5 ఫ్యామిలీస్కి కలిపి ఒక అవుట్లెట్ ఇవ్వాలనేటువంటిది. దాని కాస్ట్ కూడా దగ్గర దగ్గర 10 నుంచి 12 లక్షల రూపాయల వరకు ఉంటుంది. దాంట్లో ఏంటంటే నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ వాళ్ళ సహకారం, రాష్ట్ర ప్రభుత్వం బెనిఫిషరీ.